వెల్కమ్ టు బహుజన వార్తలు నిర్వసింత జగన్ కేబినెట్ లో ఎస్సీలకు ఏకంగా ఐదుగురికి స్థానం కల్పించారు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంలో తానేటి వనితకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవి లభించింది ఇంతకీ ఎవరి వనిత ఈమె రాజకీయ ప్రస్థానమేంటి వనిత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జననం పంతొమ్మిది వందల మూడు జూన్ ఇరవై నాలుగు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నాగూడెం తల్లిదండ్రులు బాబాజీ రావు సుశీల చదువు ఎంఎస్సి వివాహం మే ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై పేరు శ్రీనివాస్ సంతానం కూతురు పార్టీ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు వృత్తి రాజకీయవేత్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవి స్వీకారం చేసిన తానేటి వనిత ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది ఈమె పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎస్సీ రిజర్వు స్థానమైన కొవ్వూర్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈసారి విజయం సాధించారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వనిత పదవి బాధ్యతలు స్వీకరించారు తొలిసారిగా రెండు వేల తొమ్మిదిలో గోపాలపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం చేసి గెలుపొందారు రెండు వేల పన్నెండు నవంబర్ నాలుగున వైఎస్ఆర్సీపీలో చేరారు వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు తల్లి రిటైర్డ్ ఉపాధ్యాయుని భర్త శ్రీనివాస్ వైద్యుడిగా సేవలందిస్తున్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మరింత పేరు తెచ్చుకోవాలని అంబేద్కర్ ఛానల్ కోరుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి